ప్రభు నామములో అందరికి నా వందనాలు ఈ ఛానల్ ద్వారా మరొకసారి మీతో కలిసి దేవుని యొక్క మాటలను పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ కృపను బట్టి దేవునికి స్తుతిస్తూ ఉన్నాను చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడా నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులయ్యా ఈ ఉదయకాల సమయంలో ప్రభువా ఈ ఛానల్ ద్వారా ప్రతి కుటుంబంలో నీ మాటలు మా తండ్రి మాట్లాడటానికి మీరు ఇచ్చిన ఈ కృపకై మీకు స్తుతులయ్యా ఈ సువార్త పక్షముగా నిలబడి ప్రభువా నీ మాటలు మాట్లాడుతూ ఉండగా అవసరమైన జ్ఞానం ఇచ్చి మీరు వాడుకునండి నీ మాటలు ప్రకటన చేయబడుచుండగా అనేకులు నీ మాటల యందు లక్ష్యం ఉంచి వినట్లుగా సహాయం ఇచ్చేయము ఈ ప్రోగ్రాం ద్వారా అనేక కుటుంబాలు రక్షించబడినట్లుగా మీ కృప చూపి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని ఈ దీవెనలో యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ పాట పాడుకుందామండి మానవ జీవితం ఏ పాటిది అనేటువంటి ఒక మంచి అర్థవంతమైనటువంటి పాట ఈ పాట ద్వారా మన తండ్రి అయిన దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తుని స్తుతించుకుందాం మనిషి బ్రతుకు ఏ పాటిది మాయమయ్యే అవిరి వంటిది ఈ మనిషి బ్రతుకు ఏ పాటిది మాయమయ్యే అవిరి వంటిది కలకాలమేమి ఉండిపోవు మురిసిపోకునే స్తమ లోకం శాశ్వతము కాదు మోసపోకు మిత్రమా కలకాలమేమి ఉండిపోవు మురిసిపోకునే స్తమ లోకం శాశ్వతము కాదు మోసపోకు మిత్రమా మనిషి మాయ మతం మత్తుదనందగా దేవుడే దిక్కు మనిషి మాయ మతం మత్తుదనందగా దేవుడే దిక్కు మనిషి బ్రతుకు ఏ పాటిది మాయమయ్యే అవిరి వంటిది ఈ మనిషి బ్రతుకు ఏ పాటిది మాయమయ్యే అవిరి వంటిది పుట్టి తెలుసుకున్న ఈ లోకముందని మరణిస్తే తెలుస్తుంది మరో లోకముందని పుట్టి తెలుసుకున్న ఈ లోకముందని మరణిస్తే తెలుస్తుంది మరో లోకముందని పుట్టుక చావుల మధ్య జీవిత పయనంలో పరమ తండ్రి చిత్తమెరిగి నడచుటయే మానవ ధర్మం పుట్టుక చావుల మధ్య జీవిత పయనంలో పరమ తండ్రి చిత్తమెరిగి నడచుటయే మానవ ధర్మం ఈ మనిషి బ్రతుకు ఏ పాటిది మాయమయ్యే అవిరి వంటిది ఈ మనిషి బ్రతుకు ఏ పాటిది మాయమయ్యే అవిరి వంటిది మన్నైనది మరల మట్టికి చేరును ఆత్మ తాను దయచేసిన తండ్రి కడకు చేరాలి మన్నైనది మరల మట్టికి చేరును ఆత్మ తాను దయచేసిన తండ్రి కడకు చేరాలి శరీరానుసారులైతే ముందు గతి నరకమే ఆత్మానుసారులకే పరలోక రాజ్యము శరీరానుసారులైతే ముందు గతి నరకమే ఆత్మానుసారులకే పరలోక రాజ్యము పరలోక రాజ్యము ఈ మనిషి బ్రతుకు ఏ పాటిది మాయమయ్యే అవిరి వంటిది ఈ మనిషి బ్రతుకు ఏ పాటిది మాయమయ్యే అవిరి వంటిది కలకాలమేమి ఉండపోకు మురిసిపోకునే స్తమ
లోకం శాశ్వతము కాదు మోసపోకు మిత్రమా కలకాలమేమి ఉండిపోవు మురిసిపోకు మేస్తమా లోకం శాశ్వతము కాదు మోసపోకు మిత్రమా మనిషి మాయ మతం మత్తు ధనం దగా దేవుడే దిక్కు మనిషి మాయ మతం మత్తు కులం కుళ్ళు దేవుడే దిక్కు ఈ మనిషి బ్రతుకు ఏ పాటిది మాయమయ్యే అవిరి వంటిది ఈ మనిషి బ్రతుకు ఏ పాటిది మాయమయ్యే అవిరి వంటిది మాయమయ్యే అవిరి వంటిది ప్రభునామంలో మరొకసారి వందనాలండి మీ అందరికీ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం గత ధ్యానాంశాల్లో మరి పాత నిబంధన క్రొత్త నిబంధన వ్యత్యాసాలు పాత నిబంధన ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులకు ఏమి తెలియచేశాడో క్రొత్త నిబంధన ద్వారా క్రైస్తవులైనటువంటి వారికి ఏమి తెలియచేశాడో గత రెండు ధ్యానాంశాల్లో మనం నేర్చుకున్నాం అలాగే రెండింటిలో ఒక్కదాని నేను కోరుకోవలసిన అవసరత ఉంది అని చెప్పి రెండు రకాలైన మనుషులను రెండు రకాలైన విత్తనాలను రెండు రకాలైన రాజ్యాలను రెండు రకాలైనటువంటి కట్టడాలను నిర్మాణికులను దారులను గురించి మనం ధ్యానం చేసామండి అలాగే ఈ సమయంలో ఇది ఆగస్టు నెల చివరి దినాల్లో మనం ఉన్నాం కనుక మరి స్వాతంత్రాన్ని గురించి నేర్చుకోవాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను మరి భారతదేశంలో మనము పొందిన ఈ యొక్క స్వాతంత్రాన్ని గురించి మనందరికీ తెలుసు క్రైస్తవులుగా ఇస్రాయేలీలు ఆ దినాల్లో మరి ఫరో ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు ఎలా బానిసత్వాన్ని నుంచి విడిపించి స్వతంత్రతనిచ్చాడో అది భౌతిక సంబంధమైన బానిసత్వం క్రైస్తవులమైనటువంటి మనందరం కూడా ఆత్మ సంబంధమైన బానిసత్వంలో కూడా చాలామంది ఉంటూ ఉన్నారు ఆత్మ సంబంధమైన బానిసత్వం ఉంది స్వాతంత్రం ఉంది వీటిని గురించి కొద్దిగా మరి మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను మీరు లక్ష్యం ఉంచి దేవుని మాటలు వినాలని మీ అందరినీ ప్రేమపూర్వకంగా నేను కోరుతూ ఉన్నాను అలాగే యోహాను సువార్త 8:31-32 మనం గమనించినట్లయితే అక్కడ ఒక చక్కని మాట వ్రాయబడిందండి కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించుదురు అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేయనని చెప్పగా వారు మేము అబ్రహాము సంతానమే మేమెవరికీ దాసులమై ఉండలేదే అని యేసు ప్రభు వారితో చెప్పటం మనం అక్కడ గమనిస్తున్నాం నిజంగా దేవుని యొక్క మాట చాలా స్థిరమైనటువంటిది ఆయన మాట కదల్చబడనటువంటి మాట అన్నమాట ఆయన నమ్మిన యూదులతో ఆయనతో ఉంటున్న యూదులతో ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే మీరు నా వాక్యం మందు నిలిచిన వారైతేనే నాకు శిష్యులుగా ఉంటారు చాలామందికి వాక్యం తెలీదు వాక్యం మందు నిలకడగా ఉండలేరు మేము శిష్యులం అంటారు ఎందుకని అంగీలు శిష్యులు వేసుకునే అంగీలు వేసుకుంటారు ఆ డ్రెస్సును బట్టి మేము శిష్యులమే అనుకుంటారు కానండి అది బైబిల్కు పనికిరాదు అది దేవుని చిత్తానికి పనికిరాదు మన పైరూపాన్ని దేవుడు చూడడు కానండి మన యొక్క హృదయ స్థితిని దేవుడు చూస్తాడు శిష్యుడు అంటే ఏంటంటే అనుసరించినటువంటి వాడు ఆ యొక్క క్రీస్తును అనుసరించేటువంటి వాడు పిలువబడినటువంటి వాడు అన్నమాట ప్రత్యేకించబడిన వాడు శిష్యుడు అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రత్యేకించబడ్డారో మనం గత ధ్యానాంశాల్లో చూచేవండి ఒకప్పుడు తెలియబడక అపరాధాల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో చీకటిలో ఉన్నప్పుడు దేవుడు తన యొక్క వెలుగులోనికి పిలిచి శిష్యులుగా చేసుకొని సత్యాన్ని గ్రహించే విధానములో ఆయన అనేక ఉపమానాల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు సత్యాన్ని ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడు వారికి స్వాతంత్ర్యము అనేది వస్తుందని యేసుక్రీస్తు వారు ఇదిలు అంటారు మేము అబ్రహాం సంతానం అంటే గొప్ప మేమే అబ్రహాం సంతానం మేమే మొదటి క్రైస్తవులం మా యొక్క అనుభవాలు మా పునాదులే గొప్పవి అని బానిసత్వం అంటే అసలు మాకు తెలియదు ఆల్రెడీ బానిసలుగానే ఉన్నారు బానిసత్వం అంటే తెలియదు అంటున్నారు
కానీ మేము ఎవ్వరికీ మేము దాసులుగా ఉండలేదు అనేటి మాటను మరి తిరిగి యేసు ప్రభువారితో చెప్పడం జరిగింది. భౌతికమైన బానిసత్వాన్ని గురించి మనం ఆలోచిస్తే ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిందని ప్రతి గ్రామంలో కూడా ఆ ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ రోజులు ఎక్కువ మంది ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఒకప్పుడు బ్రిటిష్ పరిపాలనలో మనందరం ఉన్నాం, అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ స్వాతంత్రం వచ్చినప్పటికీ నేను పుట్టలేదండి. ఈ సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూస్తే అయ్యో నేను అసలు అప్పుడు పుట్టలేదు కదా. ఈ స్వాతంత్ర దినోత్సవం, ఈ స్వాతంత్ర సమరం అనేటువంటిది మా నాన్నగారు వాళ్ళకి తెలిసేమో అనిపించింది నా మనసుకి ఈ సంవత్సరాలను లెక్క పెట్టుకున్నట్లయితే. మరి మనకి మనకున్నటువంటి వనరులు, మన భారతదేశంలో ఉన్న సహజమైన వనరులు, సంపద, సంస్కృతి, సాంప్రదాయాలు మన భారతదేశంలో అధికంగా ఉన్నాయి అనేటువంటిది మనకు తెలుసు. దారుణంగా అధికంగా ఉన్న ఈ సాంప్రదాయాల్ని, సంస్కృతిని, సంపదనంతా కూడా దొరికింది దోపిడీ చేసినట్టుగా ఈ యొక్క మరి ఆంగ్లేయులు మనల్ని బానిసలుగా చేసి మరి దోచుకున్నట్టుగా, కొల్లగొట్టుకున్నట్టుగా చేసినటువంటి విషయం మనకు తెలుసు. అయితే గాంధీ మహాత్ముడు హింస లేకుండా, అహింస ద్వారా స్వాతంత్ర్యాన్ని సంపాదించడానికి ఎంతో కష్టపడి మరలా తిరిగి మన వనరుల్ని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాల్ని మనకు ఉన్నది ఉన్నట్టుగా తీసుకొని రావటం అనేది జరిగింది. ఎవరో ఒక మహానుభావుడు లేకపోతే ఏ పని జరగదు. అందరూ కూడా మరి అలాంటి మహానుభావులు అవ్వాలి అనేటువంటిదే మన యొక్క ఆలోచన అయి ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మరి పరలోకము నుండి భూమి మీదకి రాకపోయినట్లయితే మనం కూడా ఈ ఆధ్యాత్మిక బానిసత్వంలోనే ఉండేవాళ్ళం. అనేక దురలవాటుల్లో, అనేక రకాలైనటువంటి బంధకాలతో మనం బంధించబడి ఉండేవాళ్ళమే. ఆధ్యాత్మికంగా కూడా, శారీరకంగా కూడా కొంతమంది ఈ దినాల్లో అనేక దురలవాటులతో బంధించబడి ఉంటున్నారు. ఇంకా అనేక రకరకాలుగా మానసికంగా కూడా హింసించబడుతున్నారు, బంధించబడుతూ ఉంటున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఇశ్రాయేలీలు బానిసత్వం నుండి దేవుడు ఎలా బయటకు తీసుకొని వచ్చాడో ఒకసారి మనం చూద్దాం. భయంకరమైనటువంటి బానిసత్వంలో, సంకెళ్లలో వాళ్ళు ఉన్నారు. అప్పుడు తన శక్తివంతమైన చెయ్యి చాపి గొర్రెపిల్ల రక్తము ద్వారా ఐగుప్తు ఉక్కు సంకెళ్ల నుండి, ఆ బానిసత్వం నుండి తన ప్రజలను స్వేచ్ఛగా మరి బయటికి తీసుకొని రావటానికి దేవుడు తన శక్తివంతమైన చెయ్యి చాపి మరి ఇశ్రాయేలీయులను బయటికి తీసుకొని రావడం జరిగింది. ఐగుప్తు భూమంతా కూడా ఇశ్రాయేలీల చేత నింపబడిందని ఫరో రాజు వీరి మీద అసూయ కలిగి ఒక శాసనాన్ని శాసించాడు. ఆ దినాల్లో వీళ్ళందరూ ఈ యొక్క స్థలాన్ని, ఈ భూమిని ఆక్రమిస్తున్నారు, వీరిని మనం బానిసలుగా ఉంచినా కూడా వీళ్ళకి మనం స్థలాన్ని సమకూర్చే విధానం కనపట్టలేదు, భూమంతా కూడా ఇశ్రాయేలీలతోటి నింపబడి ఉంటుంది, కాబట్టి ఇక కొత్తగా పుట్టబోయేటువంటి మగపిల్లలను మాత్రం పుట్టనియొద్దు అని చెప్పి ఆనాటి మరి మంత్రసానులను పిలిచి రాజుగారు చెప్పాడు. మగపిల్లలు పుడితే మీరు బ్రతకనివ్వవద్దు, వాళ్ళని పారవేయండి నదిలో. ఆడపిల్లలు పుడితేనే మీరు బ్రతకనివ్వండి అని మరి అసూయతో కూడినటువంటి ఈ యొక్క మరి ఫరో యొక్క ఆజ్ఞ జారీ చేయటం జరిగిందన్నమాట. ఆ సమయంలో మరి మోషే గారు పుట్టి ఉన్నాడు. నిర్గమకాండము 1వ అధ్యాయము 22వ వచనాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, పారవేయబడిన విధానాన్ని మనం అక్కడ చూసినట్లయితే, ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి బయటకు తీసుకొని రావటానికి 1వ అధ్యాయం 22వ వచనం, దేవుడు తన చేతితో గొప్ప అద్భుతాలు చేసి తన శక్తితో ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతుకనీయుడి, తన జనులందరికీ కూడా ఆజ్ఞాపించాడు. ఆ పారవేయబడిన వాళ్ళల్లో మోషే ఒకడు. పారవేయబడిన వ్యక్తిని దేవుడు నాయకుడిగా ఎన్నుకోవటానికి ఇష్టపడుతున్నాడు. ఆ ఫరో బానిసత్వంలో ఉండటం దేవునికి ఇష్టం లేదు. ఆ బానిసత్వం నుండి బయటికి రావాలి అని దేవుని యొక్క సంకల్పం. ఫరో కూడా ఇష్టపడలా, నేను ఎక్కడ పుట్టాను, నేను ఎవరికి పుట్టాను, నా దేశం ఏదో నేను తెలుసుకోవాలని తాపత్రయపడిపోయాడు అన్నమాట. ఆ బానిసత్వం నుండి బయటికి వచ్చి విముక్తి పొందారు ఆనాడు ఒక సమయంలో. కానీ ఎలా విముక్తి పొందారు అంటే, వీరిని తరమటానికి విస్తారమైనటువంటి సైనికులు, వీళ్ళు తప్పించుకోలేనంతమంది
వీళ్ళు సముద్రం ఒక అడ్డం వచ్చింది, వీరు పరుగులు పెడుతున్న సమయంలో, తరమ పెడుతున్న సమయంలో. నిర్గమకాండం 15వ అధ్యాయము 1వ వచనంలో మనకి ఈ మాటలు కనబడతాయి అన్నమాట. మరి విస్తారమైనటువంటి నీటితో నింపబడిన ఆ సముద్రాన్ని కూడా దాటి వెళ్ళిపోవటానికి ఆ సముద్రంలో ఎంతోమంది శత్రువులు బలమగలిగినటువంటి వారు, వారి గుర్రాలు, వారి రౌతుల్ని పడద్రోసి ఆయన ఇస్రాయేలీయులను బానిసత్వం నుంచి బయటకు తీసుకుని వచ్చాడు. వారు బలవంతులే, సైనికులే, కానీ ఆ ఎర్ర సముద్రంలో ముంచి వేసినటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తాం. వాళ్ళు మరి ఏం చేశారో తెలుసండి, ఆ యుద్ధాన్ని జయించి దేవుడిచ్చిన విజయానికి కృతజ్ఞతగా యెహోవాను గానము చేసేదము, ఏకముగా ఆయనను మేము పాడి కీర్తించాలని ఒక మంచి పాట ద్వారా వాళ్ళు అక్కడ దేవుని స్తుతించినట్టు మనకు కనపడుతుంది. మరి మిగతా సైనికులందరూ, శత్రువులందరూ, ఫరో యొక్క జనాంగం అంతా కూడా ఆ సముద్రంలో దేవుడే ముంచి వేసినట్టుగా మనం చూస్తాం. దేవుని బిడ్డలు ఎవరూ చనిపోలేదు, శత్రువుల చేతిలో చిక్కబడలేదు. ఐగుప్తు బానిసత్వం నుంచి దేవుడు అద్భుతముగా వారికి దారిచ్చి సముద్రాన్ని మరలా కలిపివేసాడండి. ఇశ్రాయేలీయులు పరుగులెత్తుతూ ఉండగా ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి నడవటానికి ఎండిన దారినిచ్చాడు దేవుడు, పొడినేలను ఇచ్చాడు దేవుడు. ఎంత అద్భుతం ఉండది అంటే, ఆయన ప్రజలు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు, ఆయన ప్రజలు హతులైపోవటం ఆయనకి ఇష్టం లేదు. విస్తారమైన సముద్రాన్ని దేవుడు ఆరిన నేలగా చేసిన ఆశ్చర్యకరుడు ఆయన. గొప్ప అద్భుతాన్ని చేసి ఆ బానిసత్వం నుంచి ఇశ్రాయేలీయులను దేవుడు బయటికి తీసుకొని వచ్చాడు. అది దేవుడు నిజంగా చేసినటువంటి గొప్ప కార్యం, దేవుడిచ్చిన స్వాతంత్రం అన్నమాట అది. అందుకే దేవుని యొక్క వాక్యమందు నిలిచి ఉంటే, దేవుని మాట యందు నిలిచి ఉంటే నిజముగా నాకు శిష్యులు అవుతారు అని మొట్టమొదట మనం చదువుకున్నాం. ఆ నిజముగా శిష్యులు అంటే సత్యముగా, యథార్థముగా, ఆ సత్యమే, ఆ యథార్థమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. యేసుక్రీస్తు మాటలు అన్నమాట ఇవి. విన్న యూదులందరూ కూడా ఎన్నిసార్లు ఎన్ని అద్భుతాలు వారు కళ్ళారా చూసినా కూడా మరలా తిరుగుబాటు చేయటం మానటం లేదు, బానిసత్వంలోనికి వెళ్ళిపోవటం మానటం లేదు. నిర్గమకాండం 15వ అధ్యాయం 13వ వచనం 14వ వచనంలో అక్కడ అసలు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బానిసలుగా ఉన్నారో మనం చదువుదాం. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతువని, బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపితివి, జనములు విని దిగులు పడును, ఫిలిస్తీయ నివాసులకు వేదన కలుగును. ఇక్కడ 400 సంవత్సరాలు 14వ వచనంలో కూడా వ్రాయబడద్ది. 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు, ఐగుప్తులో ఉన్నారు వాళ్ళు, మళ్ళా బానిసత్వంలోనికి వెళ్ళిపోయారు. బబులోను చెరలో కూడా వీరు బానిసలుగా ఉన్నారు. 70 సంవత్సరాలు వారు బానిసలుగా ఉన్నట్టుగా కూడా మనం చదువుతాం. బబులోనులో నుండి కూడా దేవుడు తన దేశానికి మరలా రప్పించాడు, ఎన్నోసార్లు విడిపిస్తూ వచ్చాడు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 36వ వచనంలో కూడా ఇశ్రాయేలీయులు బానిసత్వంలో ఉన్నట్టు నెహెమ్యా కాలంలో కూడా అక్కడ ఉన్న ప్రజలు గ్రహించారు. మరి క్రిందకి మనం చదివినట్లయితే, మరి ఏ బంధకాల్లో ఉండి బానిసలుగా ఉన్నారో, దానిని ఎలా వారు విడుదల పొందారో పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. గలతీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ మరొక రకమైనటువంటి స్వాతంత్రాన్ని మనం చూడగలుగుతాం. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుని దేవుళ్ళు కాని వారికి దాసులయ్యుంటిరి, కాని ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారిని మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు. ఒకప్పుడైతే దేవుళ్ళు కాని వారికి దాసులై ఉన్నారు, మీరే మా దేవుళ్ళు అని, సూర్యదేవుడని. అలాగే ప్రతి సృష్టిని కూడా దేవుళ్ళని ఆరాధించినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. మరి ఆ కాలంలో మనం చూసినప్పుడు
తెలియబడని ఆరాధనలు కనపడతా వచ్చినాయి. దేవుళ్ళు కాని వారికి దారసులై ఉన్నారు. కానీ ఆ స్థితి నుంచి దేవుడు విడుదల ఇచ్చి క్రైస్తవులుగా అనేక మందికి స్వాతంత్రాన్ని దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ ఈ స్వాతంత్రము నిజమైన దేవుణ్ణి కలిగి ఉండే స్వాతంత్రం అన్నమాట. ఇది మరి విశేషముగా దేవుడు మనల్ని ఎరుగును, మనము కూడా దేవునిని ఎరుగుదును. ఇంకా అలాగే సాతానుడు మనకు అనేక విషయాల్లో మనల్ని కూడా దాసులుగా వాడుకోవడానికి చూస్తున్నాడు. అనేక విషయాలంటే అవి ఇతర అలవాట్లే కానివ్వండి, అబద్ధాలే కానివ్వండి, చెడ్డ మాటలే కానివ్వండి, ఇంకా రకరకాల స్థితిగతుల్లోనికి సాతానుడు అనేక మందిని ఆఖరికి క్రైస్తవులను కూడా బానిసలుగా చేయాలని ఆలోచిస్తూ ఉన్నాడు. ఎంతమంది ఆ బానిసత్వంలోనికి పోకుండా మరి దేవుని యొక్క నీతిని స్వతంత్రించుకోగలరో మరొక వాక్యం ద్వారా మనం చదువుకుందాం. రోమాపత్రిక 6:14 వచ్చు, మీరు కృపకే గాని మీరు ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనక పాపము ఇక మీదట మీ మీద ప్రభుత్వం చేయదు. 18వ వచనం, పాపము నుండి విడిపించబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము, ఈ దినాల్లో నీతికి దాసులైనందుకు ఎంతమంది దేవునికి స్తోత్రం చెప్పాలనుకుంటున్నారు? ఈ విషయాలకు దేవునికి స్తోత్రం చెప్పేవాళ్ళు అరుదు. దేవా నీవిచ్చిన నీతి కొరకే నీకు స్తోత్రం అనేవాళ్ళు అరుదు. ఇంకేదేనికి చెప్తారు స్తోత్రం? బిడ్డలు ఇచ్చే స్తోత్రం, ఆస్తిపాస్తులు ఇచ్చే స్తోత్రం, ఇంకా అనేక రకాలైన భౌతిక ఆశీర్వాదాలు ఇస్తే అసలు ఎన్ని స్తోత్రాలు ఎన్ని హలలుయో దద్దరిల్లిపోయాడు చెప్తారు. కానీ ఈ బానిసత్వం నుండి విడుదల ఇచ్చిన నా దేవునికి స్తోత్రం అని మనసారా చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పేవారు ఎంతమంది ఉన్నారంటే అతి తక్కువ మంది ఉన్నారు. ఇంకా రకరకాల మరి బానిసత్వాలు కనపడుతున్నాయి, భ్రష్టాచారాలు ఉన్నాయి, కొంతమందికి అకడే బానిసలు అయిపోయి ఉంటున్నారు. 2 పేతురు రాసిన పత్రిక 2:19 అక్కడ కూడా ఏమి చెప్పబడిందంటే భ్రష్టత్వం నాకు దాసులయ్యి మీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచువారయ్యండి, అప్పుడే తప్పించుకునే వారిని పోకిరి చేష్టల చేత మరలు కొల్పుచున్నారు. కాబట్టి ఇదొక భ్రష్ట కార్యక్రమం అన్నమాట. ఆచారాలు చాలామందికి, భ్రష్టాచారాలు, భ్రష్ట కార్యక్రమాలు, ఇట్టి వాటి నుంచి దేవుడు, ఇట్టి బానిసత్వం నుంచి దేవుడు విముక్తులనగా చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ధర్మశాస్త్రము నుండి మరి స్వాతంత్రం కూడా దేవుడు మనకిచ్చాడు. మనం ధర్మశాస్త్రం కింద ఇప్పుడు మనం లేము, క్రీస్తు యొక్క మరి శాస్త్రంలో మనం ఉన్నాం. ధర్మశాస్త్రానికి బానిసలుగా ఉన్నవారు కొంతమంది ఉన్నారు. ధర్మశాస్త్రంలో ఈ సగం మరి క్రొత్త నిబంధనలో ఈ సగం కలిపి రకరకాలుగా ఆరాధించేవారు, ఆచారాల్లో ఉండేవారు ఉన్నారు. రోమాపత్రిక 7:2 అక్కడైతే భార్యాభర్తలు కూర్చున్నటువంటి ఒక మరి చట్టం కనపడద్ది. భర్త చనిపోతే భార్య ఎలా పెళ్లి చేసుకోవాలి, భర్త బ్రతుకుంటే ఎలా ఉండాలని కుటుంబ వ్యవస్థల గురించి అక్కడ వ్రాయబడింది. లూకాసు వార్త 8:29 చదువుదాం. అక్కడ ఒక ఆ సేన అనే దయ్యం పట్టినటువంటి ఒక వ్యక్తి మనకు కనపడతాడు. ఒక అపవిత్రాత్మ చేత బానిసైపోయి ఒక అపవిత్రాత్మ చేత శోధించబడుచున్నటువంటి ఒక వ్యక్తి అధ్యాయంలో మనకు కనపడతాడండి. యేసుక్రీస్తు వారు ఆ అపవిత్రాత్మతో మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు అతను విడిచి బయటికి రమ్ము అనగానే అది ఏం చేసిందంటే మరి ఆ వ్యక్తిని విడిచి బయటకు వచ్చి ఎక్కడికి వెళ్ళాలి నేను అని అడుగుద్ది. ఆ ఎదురుగా ఉన్న పందుల్లోకి మీరు వెళ్ళిపోండి అని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ పందుల్లోకి వెళ్ళిపోయింది. ఈ మనుషుడు స్వస్థ సిద్ధుడై వస్త్రాలు ధరించుకొని దేవాలయంలో కూర్చున్నట్టుగా మనకి వ్రాయబడింది. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ఈ దినాల్లో ఈ బానిసత్వంలోనే భయం ఒకటి కనపడుతుంది. మరణ భయం ఎక్కడ చూసినా, అనేకమైనటువంటి వ్యాధుల ద్వారా, అనేక రకాలైనటువంటి పరిస్థితుల ద్వారా మరి ఈ యొక్క మరణ భయం అనేటువంటిది మనుషులకి వెంటాడుతూ ఉందన్నమాట. జీవితకాలం అంతా కూడా మరణ భయమే. మరణము నుండి విడుదల పొందాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొంది మరలా తిరిగి లేపబడిన పునర్ధానుడైన క్రీస్తును మనం క్రీస్తు ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించినట్లయితే మనకు మరణ భయం ఉండదు. మనము నిత్య జీవానికి వారసులుగా ఉంటాము.
నిత్యము జీవించే కాలంలో రాజ్యములో మనము దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉండాలనేటువంటి ఒక గొప్ప ప్రణాళిక ద్వారా దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. ఇది అనేకులు గ్రహించలేకపోతూ ఉన్నారు. యోహాను సువార్త 8:31-32లో తను నమ్మినటువంటి యూదులతో, మీరు నా వాక్యమందు నిజముగా నిలిచి ఉండండి, నాకు నిజముగా మీరు శిష్యులై ఉండండి, సత్యాన్ని గ్రహించండి అని బ్రతిమలాడుతూ ఉన్నాడు. కుమారుని ద్వారా మరి ఆ కుమారుని లోకానికి పంపి కుమారుని ద్వారా మనల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మరి మనమందరం నిజముగా స్వతంత్రులమై ఉండాలి. నిజమైన స్వాతంత్రం మనలో కనబడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. గలతీ పత్రిక 5:1 కూడా చక్కని మాటలు మనకు కనపడతాయి. ఆ స్వాతంత్రాన్ని గురించినటువంటి సంభాషణ అక్కడ కనపడతాయి. రోమాపత్రిక 6:13 నీతికి దాసులుగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మన అవయవాలు నీతికి సాధనములుగా వాడబడాలంట. మన అవయవాలను దేవునికి అప్పగించుకోవాలి. మన అవయవాలను దేవునికి మరి అప్పగించుకునే విషయంలో ఎక్కడా మనం రాజీ పడకూడదు. సాతానుకు మనం దాసులుగా ఉండకూడదు. నిజమైన స్వాతంత్రాన్ని మనం పొందుకోవాలి. నిజమైనటువంటి దేవుని రాజ్యంలో మనం దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉండాలి. నిజంగా ఆయనకు శిష్యులై ఉండి ఆయన నీతికి దాసులై ఉంటే ఇందును బట్టి దేవునికి మరొకసారి స్తోత్రం చెల్లిస్తూ ఈ యొక్క సందేశం ద్వారా మరి నిజమైన స్వాతంత్రం ఏదో, నిజము కానిదేదో మనం ఆలోచన చేసి లోకములో భౌతికమైన స్వాతంత్రాల కంటే, ఈ పోరాటాల కంటే ఆత్మ సంబంధమైన పోరాటంలో మనము దేవునితో మంచి మరి సమాధానము కలిగిన వారిగా ఉండాలి. సాతానుతో ఎప్పుడు మనకు పోరాటమే. సాతాను యొక్క సులువుగా చిక్కులు పెట్టే కార్యాల నుంచి నిజముగా మనం విడిపించబడి దేవుని నీతికి దాసులుగా ఉండాలని మనందరము కూడా దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలని కోరుకుంటూ దేవుని యొక్క ఈ మాటల్ని ముగిస్తూ ఉన్నాను. మరొక అంశం ద్వారా కలుసుకుందాం. మీ అందరికీ నా వందనాలు. ఈ సందేశం ద్వారా నిజమైన స్వాతంత్రాన్ని మన జీవితాల్లో మనం పొందుకోగలిగినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులయ్యా. ఇదిగో ప్రభువా, నిజమైన స్వాతంత్రానికి మేము వారసులమగినట్లుగా మా దేశమును మమ్మలను మీరు ఎలాగో కాపాడుతూ ఉన్నారో ప్రభువా, అలాగనే మా ఆత్మీయ జీవితాలను కూడా మీరు కాపాడండి. ఆత్మీయ జీవితంలో దురభ్యాసాల్లో ఇంకా ఎంతమంది చిక్కుబడి ఉన్నారో అటు వారందరినీ విడిపించమని ప్రార్థిస్తున్నాం. నీ నీతికి దాసులగినట్లుగా అనేక కుటుంబాలు నీకు ఆకర్షితులగినట్లుగా మా తండ్రి అనేక మంది అనేక దురభ్యాసాలతో వారి అవయవాలను వారి దేహాలను పాడు చేసుకొనక వారి దేహాలను వారి అవయవాలను నీతికి దాసులుగా అప్పగించుకున్నట్లుగా సహాయం చేయమని ఈ దీవెనలే యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.